తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం కామ్రేడ్లు వాళ్ళు కలిసి పొత్తు పెట్టుకోవడం ద్వారా ఒక మహాకూటమి ఏర్పడబోతూ ఉంది కాంగ్రెస్ సిపిఐ సిపిఎం వీటితో టీజేఎస్ పార్టీ తెలంగాణ జనసమితి కోదండరామ్ కూడా కలిసి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా మహాకూటమి ఏర్పరిచాడో అదే మహాకూటమి మళ్ళీ ఏర్పడింది కాంగ్రెస్ సిపిఐ సిపిఎం టీజేఎస్ అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఈ కూటమిలో తెలుగుదేశం పార్టీ లేదు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయబోతుంది ఈ మహాకూటమిలో ఉన్న కామ్రేడ్లు నిన్నమొన్నడి దాకా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేశారు మునుగోడు ఎన్నిక సందర్భంగా కేసీఆర్కి అర్థమైంది అక్కడికి వంద మంది ఎమ్మెల్యేలు వెళ్ళి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక గ్రామాన్ని దత్తత చేసుకున్నా పది మందికి మంత్రులు వెళ్ళిన పది మంది ఎంపీలు వెళ్ళినా ఎంతమంది వెళ్ళినా ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటమి చెందుతాడనే భయంతో ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా వర్గాల నివేదికల ప్రకారం ఇక తప్పనిసరి పరిస్థితులలో కామ్రేడ్లను కృత్రిమ ప్రేమ వాళ్ళని సిపిఐ సిపిఎం వాళ్ళని పిలిచి ప్రగతి భవన్లో ఇంట్లో భోజనం పెట్టి ఎక్కించుకుని సభలో మొత్తం ముందు వరుస అంతా ఖాళీ ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు వద్దు మంత్రులు కూడా వద్దు అందరు వెనకాల కూర్చోండి మునుగోడు మహాసభ అంటేనే అందరూ సిపిఐ సిపిఎం నాయకులను కూర్చోబెట్టి కుడిపక్క కామ్రేడు ఎడమపక్క కామ్రేడు కుడిపక్క సిపిఎం ఎడమపక్క సిపిఐ ఆ విధంగా వాళ్లను ఆకాశానికి ఎత్తి పొగడ్తలతో ముంచి తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దివంగతులైన కామ్రేడ్ల నాయకులను పునస్ పునఃస్మరించుకుంటూ ఆ విధంగా వాళ్లను వాడుకుని వదిలేశాడు తదుపరి మాట లేదు సంభాషణ లేదు ఈ నూట పదిహేను మంది జాబితా ప్రకటించడానికి రెండు రోజుల ముందు కేసీఆర్ బోయినపల్లి వినోద్ కుమార్ పల్ల రాజేశ్వర రెడ్డి ఇద్దరిని కమ్యూనిస్టుల దగ్గర పంపించాడు ఏంటి ప్రతిపాదన సిపిఐకి ఒక సీట్ ఇస్తారంట సిపిఎంకు ఒక సీట్ ఇస్తారంట గెలిచిన తర్వాత హ్యాట్రిక్ కొడితే సిపిఐకి రెండు ఎమ్మెల్సీలు సిపిఎంకి రెండు ఎమ్మెల్సీలు ప్రస్తుతం ఒక్క సీటుతో సర్దుకోండి అని చెప్పాడు వాళ్ళకి ఏమాత్రం ఇష్టం కలగల మమ్మల్ని ఈ విధంగా అవమానపరుస్తారా అంటే మేమేమి మా బతుకు ఒక సీట్ వాళ్ళమా అని చెప్పి వాళ్ళు సున్నితంగా తిరస్కరించారు సరే ఉంటే ఉంటారు పోతే పోతారని చెప్పి కమ్యూనిస్టులు నిలబడదామనుకున్న సీట్లలో కేసీఆర్ అభ్యర్థులు ప్రకటించేశాడు ముందు నుంచే ఊహించిన విధంగా సిపిఐ సిపిఎం పార్టీలు ఇండియా జాతీయ స్థాయిలో భాగస్వాములు అక్కడ భాగస్వాములు కనుక తెలంగాణ రాష్ట్రంలో కూడా పొత్తు కుదురుతుందని ఊహించిందే కేసీఆర్ తిరస్కరిస్తే కాంగ్రెస్తో పొత్తు కుదురుతుందని ముందు నుంచి ఊహాగానాలు ఉన్నాయి అదేవిధంగా పొత్తు ఖరారైంది సీట్ల విషయానికి వస్తే సిపిఐ నాయకులు కోనమనేని సాంబశివరావు చాడా వెంకటరెడ్డి పల్లా వెంకట్రెడ్డి వీళ్ళందరూ వెళ్ళి మాణిక్యరావు ఠాక్రేతో సంప్రదించారు సంప్రదింపుల్లో వీళ్ళు నాలుగు నియోజకవర్గాలు కోరారు సిపిఐ వాళ్ళు మునుగోడు హుస్నాబాదు కొత్తగూడెం బెల్లంపల్లి వాళ్ళు సూత్రప్రాయంగా రెండు సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటానికి సిద్ధపడ్డారు మునుగోడు హుస్నాబాద్ హుస్నాబాద్లో ఇప్పటికే చాడా వెంకటరెడ్డి అక్కడ నియోజకవర్గంలో ప్రకటించాడు నేను పోటీ చేయబోతున్నాను కేడర్ని సిద్ధంగా ఉండండి అని అక్కడ పర్యటిస్తూ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు అదేవిధంగా కోనమనేని సాంబశివరావు కొత్తగూడెంలో నేను పోటీ చేయబోతున్నాను ప్రకటించాడు రంగం సిద్ధం చేసుకున్నాడు మరి వీళ్ళు కొత్తగూడెం కాకుండా మునుగోడు మీరు బలంగా ఉన్న మునుగోడు ఇస్తాం అంటున్నారు సరే రెండు సీట్ల వరకు వచ్చింది బారం వీళ్ళు సిపిఐ వాళ్ళు ఏమడుగుతున్నారు మాకు మూడు ఇవ్వండి అంటున్నారు మూడు సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి ఈ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు రెండుతో సర్దుకోండి గెలిచిన తర్వాత రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తాం రెండు ఎమ్మెల్యే సీట్లు రెండు ఎమ్మెల్సీ సీట్లు అంటే సిపిఐ వాళ్ళు పట్టుబడుతున్నారు మాకు మూడు ఇవ్వండి మూడోది కూడా ఇవ్వండి అని ఆ మూడో సీటు కొత్తగూడెం అడుగుతూ ఉన్నారు కోనం నేని సాంబశివరావు గతంలో శాసనసభకు అక్కడి నుంచి ఎన్నికయ్యాడు ఆయనకి మంచి బలం ఉంది పట్టుంది సింగరేణి కాలరీ సంఘాలు కూడా ఏఐటీసీ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది అందువల్ల కొత్తగూడెం కూడా బేరసారాలు జరుగుతున్నాయి సూత్రప్రాయంగా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పొత్తు ఖరారు ఇదిలా ఉంటే సిపిఎం నాయకులు కూడా అంతర్గత చర్చలు జరుపుతున్నారు ఏ ధోరణిలో అయితే సిపిఐ బేరసారాలు సాగించిందో అదేవిధంగా లాగానే సిపిఎం కూడా సమానంగా ఇస్తారు సిపిఎం విషయంలో కూడా మేము రెండు ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం గెలిచిన తర్వాత రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని చెప్పి సిపిఐకి ఏ రకంగా వాళ్ళు సీట్లు ఇస్తున్నారో సిపిఎంను కూడా అవే రకంగా సీట్లు ఇస్తామని ప్రకటించారు ఈ సిపిఎం నాయకులు కోరుకునే సీట్లు ఏంటంటే భద్రాచలం వైరా మిర్యాలగూడ పాలేరు తమ్మినేని వీరభద్రం పాలేరు సీటు మీద కన్నేశాడు పాలేరులో పోటీ చేస్తానని చెప్పి అక్కడ ఖమ్మం జిల్లాలో సిపిఎం కేడర్కి సంకేతాలు కూడా ఇచ్చాడు ఇదిలా ఉంటే ఉస్నాబాదులో కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరమైన పరిణామాలు పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ ఆయన ఉస్నాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు ఆయనతో పాటు మాజీ శాసనసభ్యుడు ప్రవీణ్ రెడ్డి కూడా దరఖాస్తు పెట్టుకున్నాడు అది కనుక సిపిఐ కేటాయిస్తే హుస్నాబాద్ పొన్నం ప్రభాకరు ప్రవీణ్ రెడ్డికి సీటు లేనట్టే వాళ్ళు వేరే నియోజకవర్గాల్లో వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది పొన్నం ప్రభాకర్ని ఆయన వెళ్ళి కరీంనగర్లోను ఎంపీ కదా అక్కడ పోటీ చేయి కరీంనగర్ అని పంపించే ఉన్నాయన్నారు కనుక ఇప్పుడు రెండు కూటములు ఓటి మహాకూటమి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం టీజేఎస్ ఇంకోటి మినీ కూటమి మినీ కూటమిలో రెండు పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఎంఐఎం పార్టీ కా ఎంఐఎం పార్టీ సారీ బీఆర్ఎస్ పార్టీ మినీ కూటమిలో ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ మినీ కూటమికి మహాకూటమికి మధ్య ఎంఐఎం పార్టీ ఓవైసీ ఒక వారిధిలా ఉండి ఆ రెండు కూటములను దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ రహస్య ఒప్పందం బయటికేమో మహాకూటమి వేరు మినీ కూటమి వేరు కానీ లోపల వాళ్లకు అంతర్గతంగా ఒక వడంబడిక రహస్య ఒప్పందం ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ మూడవసారి హ్యాట్రిక్ కొట్టడం చాలా కష్టతరం ఎందుకంటే తెలుగు ప్రజలు గతంలో గత అరవై సంవత్సరాల యొక్క విశ్లేషణ చూస్తే ఎన్నడూ కూడా రెండు టర్ములు దాటి మూడవ టర్ము ఏ పార్టీకి అధికారము కట్టబెట్టలేదు తెలుగుదేశమైనా కాంగ్రెస్ అయినా రెండుసార్లు మాత్రమే అధికారం కట్టబెట్టారు మూడవసారి వచ్చేసరికి ఆ పార్టీకి అధికారం కట్టబెట్టల ఆ విధంగా బిఆర్ఎస్ పార్టీకి మూడవసారి అధికారము కట్టబెట్టడం అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారము సర్వేల ప్రకారము నిఘా వర్గాల సమాచారం ప్రకారం బిఆర్ఎస్ పార్టీకి నలభై సీట్లు ఇట్టి పరిస్థితుల్లో దాటవు ఎంఐఎంకి ఏడు నలభై ఏడుతో ఆగుతా ఉంది నలభై ఏడుతో ప్రభుత్వం ఏర్పడదు అప్పుడు కేసీఆర్ ముందున్న రెండు ప్రతిపాదన ఒకటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటంలో నైపుణ్యాలు పొంది ఆ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రక్రియలో బిఆర్ఎస్ పార్టీకి పిహెచ్డి కూడా ఇవ్వచ్చు వాళ్ళ యొక్క నైపుణ్యానికి అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు కనుక సంతలో కొనుగోలు చేసిన విధంగా పద్దెనిమిది మంది రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే పన్నెండు మందిని కొనుగోలు చేసిన విధంగా ప్రభుత్వము ఏర్పాటు చేయటానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి ఇప్పటికే ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉందో ముప్పై నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను పెంచి పోషించి పెట్టి వాళ్ళకి ఆర్థిక వనరులు బీఆర్ఎస్ పార్టీయే సమకూరుస్తుందనే ఉన్నాయి ఆ ముప్పై నియోజకవర్గాల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు గోడ దూకి బీఆర్ఎస్ కొట్టి హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి అందువల్ల కేసీఆర్ ఏదో రకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడనే ఊహాగానాలు ఉన్నాయి తెలంగాణ ప్రజలు ఓటర్లు మరొక రకంగా ఆలోచన చేస్తున్నారు మనము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారనే నమ్మకం ఏమైనా ఉందా కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్వభావమే అమ్ముడుపోయే గుణం డబ్బులకి ప్రలోభాలకు గురవుతారు పదవి అంటే ప్రలోభాలకు గురవుతారు మంత్రి పదవి ఇస్తానన్నా లేదు వ్యాపారాలు కాంట్రాక్ట్లు ఇస్తానన్నా వెళ్ళిపోతారు కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మనము కేసీఆర్కి కారు పార్టీకి వేసినట్లేని కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు ఓటర్లు భావిస్తున్న తరుణంలో వీళ్ళను మనం నమ్మలేం కనుక కాంగ్రెస్ ఓటు వేయటము కేవలం కేసీఆర్ని గెలిపించడానికనే భావన కూడా కొంతమందిలో ఉన్నది అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని చెప్పుకున్నప్పుడు వాళ్ళకు వచ్చిన సీట్లు కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో ఇరవై ఒక్క సీట్లు మహాకూటమి ఏర్పడి ఏదో పొడి చేస్తాము ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేండా చేస్తామని చంద్రబాబు నాయుడు ఛాంపియన్గా దిగితే అప్పుడు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు కేవలం పంతొమ్మిది ఇప్పుడు కూడా ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఇరవై సీట్లు దాటవు గత రెండు ఎన్నికల్లో వచ్చిన ట్రాక్ రికార్డు ప్రకారం మూడవసారి కూడా అంతే వస్తాయని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు మహాకూటమి ఏర్పడినా ఆ మినీ కూటమి బీఆర్ఎస్ ఎంఐఎంతో అండర్ గ్రౌండ్ ఒప్పందం బయటకు కనపడని ఒప్పందం ఉన్నది ఒకవేళ కొనుగోలు చేయటం సాధ్యపడకపోతే కేసీఆర్ రెండు వేల నాలుగు సంవత్సరంలో లాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏ విధంగా సంకీర్ణ ప్రభుత్వము ఆనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ వేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అదేవిధముగా ఇరవై మూడు ఎన్నికల్లో సీట్లు తగ్గితే కాంగ్రెస్తో కలిపి రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇండియా కూటమిలో భాగస్వామి పక్షంగా మారే అవకాశం ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు కేసీఆర్ని ఈరోజు ఎవ్వరూ నమ్మేవాళ్ళు లేరు ఆయన చెప్పేదొకటి చేసేదొకటి ఇచ్చిన హామీలు ఏదీ నెరవేర్చడు పాపం దళిత నాయకుడు మాదిక సామాజిక వర్గానికి చెందిన మోత్కుపల్లి నరసింహులు కేసీఆర్ నమ్మి బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ టీఆర్ఎస్లోకి వెళ్ళాడు ఆయనకి ఏ పదవి ఇవ్వలా అలాగే హుజూరాబాదు ప్రాతినిధ్యం వహించి మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి ఆ పెద్దిరెడ్డిని కూడా పార్టీలో చేర్చుకుని ఊసేయలేదు అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చెందిన మాజీ మంత్రి అక్కడ వెంకటేశ్వరరావు ఆయన కూడా ఆయన పేరే ఎత్తిన పాపాను పోవటంలో ఈ విధంగా నాయకులను పార్టీలో చేర్చుకుని మోసం చేసే నైజం వాడుకుని వదిలేసే నైజం కేసీఆర్కు ఉన్నదని చెప్పి ఈ రోజున కామ్రేడ్లు బీఆర్ఎస్ పార్టీ ఓటమే మా లక్ష్యం అంటున్నారు మా గెలుపు కంటే కూడా మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని అవమానపరిచి మునుగోడులో వాడుకొని వదిలేసిన బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని చెప్పి వాళ్ళు పట్టుదలతో పిఆర్ఎస్ అభ్యర్థులు ఓటమికి వాళ్ళ వంతు కృషి చేస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీలకు సమర్థనగా రైల్వేలో ఉండే యూనియన్లు ఆర్టీసీలో ఉండే యూనియన్లు అలాగే అంగన్వాడీ కార్యకర్తల యూనియన్లు ఆశా వర్కర్ల యూనియన్లు విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ పీడిఎస్యు సింగరేణి కాలనీలో ఉండే యూనియన్లు వైద్య ఆరోగ్య శాఖ విద్యుత్తు శాఖలో ఉండే యూనియన్లు అలాగే టీచర్లు యూటీఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఇలా ఓటు బ్యాంకు తెలంగాణ రాష్ట్రంలో కామ్రేడ్లకు ఐదు శాతం ఓటు బ్యాంకు ఉంది ఈ ఐదు శాతం ఓట్ బ్యాంక్తో బిఆర్ఎస్ పార్టీని ఓడించాలనే దృఢ సంకల్పంతో రెండు పార్టీలు కలిసికట్టుగా ఐక్యంగా ఇప్పుడు సీపీఎం సిపిఐ రెండు కూడా ఒకే మాట ఒకే బాట ఒకే నినాదంతో ముందుకు సాగుతున్నాయి వేచి చూద్దాం ఈ మహాకూటమి ఏ మేరకు వాళ్ళు విజయం సాధిస్తారు రెండు వేల పద్దెనిమిదిలో ఘోర వైఫల్యము చెందిన మహాకూటమికి మళ్ళీ అవే ఫలితాలు పునరావృతం అవుతాయని రెండు వేల పద్దెనిమిదిలో సిపిఐకి సున్నా సిపిఎంకు సున్నా టీజేఎస్కు సున్నా తెలుగుదేశం పార్టీకి రెండు కాంగ్రెస్ పార్టీకి పంతొమ్మిది ఇవే ఫలితాలు ఈ మహాకూటమికి పునరావృతమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు